హాయ్ అండి అందరికీ నమస్తే మనకి రెండు వేల ఇరవై మూడులోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి జయంతి ఏ రోజు జరుపుకోవాలి డిసెంబర్ ఇరవై ఆరున లేదా ఇరవై ఏడున తిథి వివరాలు అన్నీ కూడా వివరంగా నేను మీకు ఈ వీడియోలోనైతే తెలియజేస్తానండి అలాగే మనకి ఈ దత్తాత్రేయ స్వామి జయంతి అనేది మార్గశిర శుద్ధి పౌర్ణమి నాడైతే జరుపుకుంటామండి ఎవరైతే దత్తాత్రేయ స్వామి అంటే గురువుని ఆరాధిస్తారో వాళ్ళకి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది లభిస్తుందండి పనుల్లో కానీ ఉద్యోగ వ్యాపారాల్లో కానీ అన్నిట్లో కూడా గురుబలం అనేది మనకి చాలా ముఖ్యమైనది ఈ గురుబలం మనకి కావాలి ఎవరికైతే తక్కువగా ఉంటుందో గురుబలం ఉంటే ఏదైనా మనం సాధించగలం అలాంటప్పుడు మనము ఈ వస్తున్న ఈ దత్తాత్రేయ వారి జయంతిని రోజున దత్తాత్రేయ వారికి పూజ చేసుకొని పసుపు పువ్వులతోటి గులాబీ పువ్వులతోటి అలాగే స్వామివారికి శనగలు అనేవి నైవేద్యంగా సమర్పించుకొని చక్కగా ఆ రోజు దత్తనామస్మరణతోటి ఏదైనా గుడిలోని గట్టా మనం వెళ్ళి పాల్గొన్నట్టయితే చాలా మంచిదండి అయితే మనకి రెండు వేల ఇరవై మూడులోని దత్తాశ్రయ వారి జయంతి ఎప్పుడు వస్తుందో నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను తిథి వివరాలు అన్నీ కూడా ముందుగా దత్తాశ్రయ వారి జయంతి మనకి మంగళవారం ఇరవై ఆరో తారీఖునైతే వస్తుందండి పూర్ణిమ తిథి మనకి ప్రారంభం డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడు ఉదయం ఐదు గంటల నలభై ఆరు గంటలకి అలాగే ముగుస్తుంది డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు బుధవారం ఉదయం ఆరు ఇరవై రెండు నిమిషాలకండి సో మనం మంగళవారం నాడే దత్తాత్రేయ స్వామివారి జయంతి అనేది జరుపుకుంటాము దాన్నే మనం దత్త జయంతి అని కూడా అంటాము దత్తాత్రేయ స్వామి గారి ఆలయం మీ దగ్గరలో లేకపోయినా ఏ షిరిడి సాయిబాబా ఆలయంలో కూడా దత్తాత్రేయ స్వామి వారు ఉంటారండి ఒక్కసారి వెళ్ళి ఒక మూడు ప్రదక్షిణలు అనేవి చేయండి మనందరికీ కూడా ఆ స్వామివారి అనుగ్రహం మనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా అందరికీ దత్తాత్రేయ స్వామి వారి జయంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్తే బాయ్ అండి